అచ్యుతాపురం సెజ్జలోని ఎస్ఎన్సీఏ ఫార్మా సంస్థలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషాప్రేమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ శర్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్ఘటన జరిగే విషయం అయితే అందరూ బాధపడే విషయమని, అందులో 17 మంది మరణించడం బాధాకరమని అన్నారు. ఏదైతే దుర్ఘటన జరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే తీరును అందరూ అభిమానించి తీరాలన్నారు. ప్రధానమంత్రి స్పందించడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావడం, గాయపడిన కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం అందించడం జరిగిందన్నారు. దుర్ఘటన ఏదైతే ఉందో అంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి రక్తగాత్రులైనటువంటి దాదాపు 18-19 మంది, అలాగే అల్పంగా గాయపడినటువంటి 18-19 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఉషాప్రేమ్లో దాదాపు డాక్టర్ గారు గడిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషాప్రేమ్ హాస్పిటల్స్ ఏదో వారి యొక్క యాజమాన్య యొక్క చక్కటి సహకారంతో దాదాపు ఇక్కడ 19 మందికి ఈవేళ ఇక్కడ వైద్యం జరుగుతుంది. అందరూ కూడా చాలా కంఫర్ట్ పొజిషన్లో హాస్పిటల్ సహకారం వల్ల డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆయన యొక్క పర్యవేక్షణలో, ఇతర వైద్యుల యొక్క పర్యవేక్షణలో చక్కని వైద్యం అందించిన కారణంగా ఎవరికి కూడా లైఫ్ రిస్క్ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ 19 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటే దాదాపు 5-6 రేపు ఎంట్రీ డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారు కూడా చిన్న చిన్న మైనర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తయితే అందరూ కూడా సేఫ్గా ఆసుపత్రి నుంచి వాళ్ళు వారి ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని యాత్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం ఏమాత్రం. వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నిజం వారి ఖాతాల్లో జమ కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, మరి పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు కల్పించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. ఇటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి దుర్ఘటనలు ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి గారు కూడా ఏదైతే కొన్ని ఇష్యూస్ నేను గమనించడం జరిగింది, వాటిని అన్నింటినీ కూడా మేము తరఫున రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామనే సందర్భంగా చెప్తాం.